తెలంగాణ రాష్ట్రం ఏర్పడే టైంలో బీజేపీ కేంద్రంలో పార్లమెంట్లో సపోర్ట్ చేసింది అని చెప్తున్నారు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఏం చేశారు, ఏం చెప్పి అధికారంలోకి వస్తారు అనేది బీజేపీకి ఎదురవుతున్న మొదటి ప్రశ్న. ఇప్పుడు తెలంగాణ కల సహకారం కావడంలో తెలంగాణ ప్రజల అందరి పాత్ర ఉంది. అంటే కొందరి పాత్ర ఉన్నది, కొందరి పాత్ర లేదు అనడానికి లేదు. సకల కులాలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు అందరూ రోడ్డు మీదకి వచ్చి నిరాహార దీక్షలు చేసి రోడ్ల కడ్డం కూర్చుంటేనే మనం రోడ్ల మీద అహర్నిశలు అండుకొని తిని రకరకాలైనటువంటి లాఠీ దెబ్బలు, తూటా దెబ్బలు తింటే మాత్రమే తెలంగాణ వచ్చినది. ఊరికేనే తెలంగాణ రాలేదు. కానీ అప్పుడున్నటువంటి ఒక కొంతమంది నాయకులు మాత్రము వాళ్ళ స్వలాభం కోసము ఇప్పుడున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన గారు ఆనాడు ఆంధ్ర నాయకుడు అయినటువంటి ఒక చంద్రబాబు నాయుడు మెప్పు కోసం టీడీపీలో ఉండి తెలంగాణ ఉద్యమకారులను లాఠీలతోటి కొట్టించినటువంటి ఒక చరిత్ర టీడీపీ పార్టీకి ఉన్నది. అది మా సిద్దిపేటలోనే జరిగినది, దానికి ప్రత్యక్ష సాక్షి నేను. నంబర్ వన్. నంబర్ టూ, మా మెదకులో మాచవరణము, లక్ష్మీనారాయణ ఒక గ్రామాలు ఉన్నాయి. అక్కడికి టీడీపీ కార్యకర్తలు లాఠీలు పట్టుకొని వచ్చి తెలంగాణ ఉద్యమంలో పోరాడుతున్నటువంటి ఒక ఉద్యమకారణమైనటువంటి ఒక మా మీద లాఠీలతో దెబ్బలు కొట్టినటువంటి ఒక చరిత్ర మాకు తెలుసు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళం మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నటువంటి ఒక కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి ఒక కొండ సురేఖ గారు ఉద్యమకారుల మీద తూటాలు వేసినటువంటి ఒక చరిత్ర ఈ రాష్ట్రానికి ఉందంటున్నారు. కేంద్రం అప్పుడున్నటువంటి ఒక కేంద్రమైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఊరికేనే తెలంగాణ అయ్యలే. ఈ తెలంగాణ అయ్యకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కానీ అప్పుడున్నటువంటి ఒక టీడీపీ పార్టీ కానీ భవిష్యత్తు ఉండదు, నాయకులను గ్రామాలలో తిరగలేనటువంటి ఒక పరిస్థితి వస్తుందని చెప్పి వాస్తవ పరిస్థితులు గమనించినటువంటి ఒక కొంతమంది తెలంగాణకు సంబంధించినటువంటి ఒక అప్పుడున్నటువంటి ఒక ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, అప్పుడున్నటువంటి ఒక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బస్సుకు అడ్డం తిరిగినటువంటి ఒక చరిత్ర ఢిల్లీలో. దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఎదురు తిరిగినటువంటి ఒక చరిత్ర ఒక తెలంగాణ పౌరులదే. ఎస్, అప్పుడున్నటువంటి ఒక ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నా పర్లేదు, మన పార్టీలో ఉన్న పర్లేదు, పక్క పార్టీ ఉన్నా పర్లేదు, వాళ్ళ త్యాగాన్ని మెచ్చుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. ఆ విధంగా తెలంగాణ కల సాకారమైందే తప్ప, ఒకవేళ తెలంగాణ నువ్వు సుభిక్షంగా గిట్ట ఇచ్చినట్టయితే మరి అలా 1400 కుటుంబాలు ఎందుకు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయినాయి? 1400 మందిని ఎందుకు కోల్పోవాల్సి వచ్చినది? ఎంతమంది లాఠీ దెబ్బలు తినాం, ఎంతమంది మీ తూటా దెబ్బలు తినాం? ఇదంతా కాంగ్రెస్ చరిత్ర కదా. అదేవిధంగా కాంగ్రెస్ మరొక్కసారి అవకాశం అని రేవంత్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక నీతి కథలు అడుగుతున్నాడు. రేవంత్ రెడ్డి చరిత్ర ఏందో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఓటుకు నోటు విషయం కావచ్చు, ఇంకా ఏ పార్టీలోకి వెళ్ళి ఎట్లా మారినాడు, ఆయన ఏమేమి చేస్తున్నాడు, ఆయన ఏమేమి లాబింగ్ చేస్తాడు, ఆయన ఏమేమి నీచమైనటువంటి ఒక పనులు చేస్తాడో రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. రేవంత్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు నమ్మేటటువంటి ఒక పరిస్థితిలో ప్రజలు లేరు. ఇది నంబర్ వన్. కాంగ్రెస్ ఎన్ని సంవత్సరాల నుండో ఇక్కడ పాలించినటువంటి ఒక చరిత్ర కాంగ్రెస్కు ఉన్నది. కాంగ్రెస్ ఇక్కడ పరిపాలన చేసినప్పుడు ఏమేమి అరాచకాలు చేసినారో, ఏమేమి దాసుకున్నారో, ఏమేమి దోసుకున్నారో తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఒక ఇప్పుడు మొదటిసారి కాదు కదా వీళ్ళు అధికారం అడిగేది. ఇట్లా అడిగి అడిగి 60 సంవత్సరాలు పాలించినటువంటి ఒక ప్రాంతం, ఈ దేశాన్ని మొత్తం పీల్చి పిప్పి చేసినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా. ఇది ప్రజలకందరికీ స్పష్టంగా తెలుసు. అదేవిధంగా కేసీఆర్ గిట్ట దేని మీద వచ్చినాడు? ఉద్యమ స్ఫూర్తితోటి అరే నీళ్లు, నియామకాలు, ఉద్యోగాలు, మనకి మనకు నిధులు, మనకి మనకు వస్తాయా, ఆంధ్రోళ్ళు మనకు మోసం చేస్తున్నారు, ఇట్లా క్రాస్ మాటలు మాట్లాడి ఆంధ్రోళ్ళు వేరు మనం వేరు అనేటటువంటి ఒక భాషా ప్రావీణ్యం చూపించేసేసి యువకులను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలు బలి తీసుకున్నటువంటి ఒక చరిత్ర కేసీఆర్. మా మిత్రుడు ఒక అతను స్టూడెంట్ లీడర్ ఉన్నాడు, ఆయన చెప్తామంటే ఆయన ఏమంటే కేసీఆర్ అరే అందరికి మందు పోసినవరా అని చెప్పి పోరగాళ్ళు మందు పోసుకుంటే రెచ్చగొట్టినటువంటి ఒక చరిత్రలు ఉన్నాయి. ఇది ఆధారాలతో యువకులను తీసుకునేంత వరకు ప్రోత్సహించినటువంటి ఒక వ్యక్తి కేసీఆర్. మరి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎవరైనా లాఠీ దెబ్బలు తిన్నారా, ఎవరైనా తూటాలు దెబ్బలు తిన్నారా, వాళ్ళ బంధువర్గమో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించారా అని నేను అడుగుతున్నాను. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ఫలాలన్నీ ఎవరు తీసుకుంటున్నారని అంటున్నారు. వాళ్ళ సొంత కుటుంబం నుండి ఎంపీ ఉంటాడు, ఎమ్మెల్యే ఉంటాడు, మినిస్టర్ ఉంటాడు, ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పదవులన్నీ వాళ్ళయ్యేనా కాదా? మరి ఈరోజు మరి అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఒక మరి ఈరోజు ప్రజలకు ఏ ముఖం పెట్టుకొని మళ్ళా పోతారు? అదేవిధంగా
ఎలక్షన్లలో ఇచ్చినటువంటి ఒక హామీలు ఏంటి ఏమి హామీలు ఇచ్చి గెలిచినారు ఇది ప్రధానమైనటువంటి ఒక ఇష్యూ ఇలా డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ మాటలు ఏంటి 2018లో ప్రజలంతా నిజంగా డబుల్ బెడ్రూమ్లలో మనం పోయినట్టుగా ఉన్నట్టుగా అండుకున్నట్టుగా తిన్నట్టుగా గొర్రెను కట్టేసుకున్నట్టుగా మేకను కట్టేసుకున్నట్టుగా బర్రెను కట్టేసుకొని పాలు విండుకున్నట్టుగా కలగన్నారు ఒకవేళ అల్లుడు వస్తే అత్తకి ఇబ్బంది అవుతుంది రెండు బెడ్రూమ్లు ఉంటే చాలా హాయిగా ఉంటుందని ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఉండాలని భావించినారు ఈరోజు ఈ రాష్ట్రంలో అప్పుడు 2018లో 12 లక్షల ఇండ్లు అవసరం ఉంటే ఈరోజు 20 లక్షల ఇండ్లు అవసరం ఉన్నాయి మరి నువ్వు కట్టినటువంటి ఒక ఇండ్లేని నువ్వు ఇచ్చినటువంటి ఒక ఇండ్లేని ఒకవేళ ఎక్కడైనా ఇచ్చినటువంటి ఒక ఇండ్లు గిట్ట టీఆర్ఎస్ కార్యకర్తలు వీధి రౌడీలాగా గుండాల్లాగా ప్రవర్తించి ఒక్కొక్క బాధితుని దగ్గర 2 లక్షలు 3 లక్షల రూపాయలు గుంజుకొని వాళ్లకు ఇల్లు కేటాయిస్తున్నటువంటి ఒక విషయం వాస్తవం కాదా మరి వీళ్ళందరికీ ఎప్పుడు ఇండ్లు కడతావు ఇది అబద్ధమైనటువంటి ఒక సమాచారమే కాదా అదేవిధంగా మళ్ళొక్క స్టంట్ వేసినాడు మధ్యలో ఏం స్టంట్ వేసినాడు ఎవరికన్నా సొంత తాగునోళ్లకు 5 లక్షల రూపాయలు ఇస్తా నాకు ఇల్లు కట్టడానికి కాంట్రాక్టర్స్ ఎవరు బయటకు వస్తలేదని చెప్పినాడు అరే నిజంగానే 5 లక్షలు ఇస్తాడనుకున్నాడు కానీ ప్రజలు అట్లా గిట్ట అప్లికేషన్లు పెట్టుకున్నారు ఆ తర్వాత నెక్స్ట్ వెంటనే మళ్ళీ మాట మార్చినాడు ఎందుకంటే ఇతను ఊసర వెళ్ళానమాట ఎప్పుడు అవసరానికి అనుకూలంగా మారిపోతుంటాడు మారిపోయేమన్నాడు అట్లా కాదా నేను 3 లక్షలు ఇస్తాను అరే 3 లక్షలు ఇస్తాడు కానీ బ్రహ్మాండంగా ఉందని చెప్పి మళ్ళీ ఒక 20 లక్షలు అప్లికేషన్లు పెట్టుకున్నాడు కానీ ఈరోజు ఏమి ఇస్తున్నాడు ఒక్కొక్క గ్రామానికి 3-4 ఇండ్లు ఇస్తా అని చెప్పి రీసెంట్గా దుకాణం తెరిచినాడు దాని ఉద్దేశం ఏంటి ఒక గ్రామంలో 3-4 ఇస్తామంటే ఎవరికి ఇస్తావు సర్పంచ్ అనుచరునికి ఒకటి ఎంపీటీసీ అనుచరునికి ఒకటి ఎమ్మెల్యే అనుచరునికి ఒకటి ఈ ముగ్గురికే నువ్వు ఒకవేళ ఇండ్లు ఇచ్చినట్టయితే డబుల్ బెడ్రూమ్లు ఇంకెప్పుడు ఇస్తావు ఇది ప్రజలను ఎట్లా సాధ్యమైతే అంటున్నా కల్లిబొల్లి మాటలు చెప్పి ప్రజలను మాయా మాటలు చెప్పినటువంటి ఒక నువ్వు మరి ఈరోజు ఎలక్షన్లకు ఎట్లా పోతావు అంటున్నావు అదేవిధంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో బెల్ట్ షాపులు మద్యం ఏరులైపోతున్నాయి మద్యంతో పాటు ఈరోజు లైసెన్స్ ఏదైతే మద్యం వైన్ సెండర్ ఉందో ఇది ఇంకా 3 నెలల తర్వాత రావాల్సినటువంటి ఒక టెండర్ను ముంగటికి తెచ్చుకొని ఒక్కొక్క వైన్ షాప్ మీద 50 లక్షలు డిపాజిట్ తీసుకోనికి రెడీ అయ్యారు దాని ఉద్దేశం ఏంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డబ్బులను ముందుగా నేను తెచ్చేసేసుకొని ఎలక్షన్ పండుగకు ఖర్చు పెట్టాలని ఇదొక రాజనీతిలో కుట్ర కాదా అంటున్నా మరి అలా 2018లో నువ్వు రుణమాఫీ చేస్తాను 1 లక్ష రూపాయలు రైతులకు మరి 1 లక్ష రూపాయలు రుణమేమో 2018లో చేసినట్టయితే ఇలా ప్రజలు సస్యశామలంగా ఉందరు కదా మరి 2018 నుండి ఇప్పటి వరకు రుణమాఫీ చేయని కారణం చేత 1 లక్ష రూపాయలు ఉన్నటువంటి ఒక అప్పు ఏదైతే ఉన్నదో ఈరోజు 2 లక్షల పైచిలికి వెళ్ళిపోయింది నువ్వు 1 లక్ష చేస్తావా 2 లక్షలు చేస్తావా ఒకవేళ 1 లక్ష చేస్తే వడ్డీలకే సరిపోతాయి కదా మరి రైతుల నట్టేంట ముంచినట్ట కాదా ఇంకొకటి ఇక్కడ జనరల్గా ఏమవుతుందంటే ఇంతకుముందు ఏంటంటే నేషనలైజేషన్ బ్యాంకులు లేకుండా ఇప్పుడు ప్రతి రైతు కానీ ఏ అకౌంట్ అయినా సరే ఒక 50,000 నుండి 1 లక్ష రూపాయల వరకు ఒకవేళ ఇన్ టైంలో కట్టకపోతే డిఫాల్టర్ కింద చూపిస్తాడు డిఫాల్టర్ కింద చూపిస్తే ఈరోజు ఎంతమంది రైతులు డిఫాల్టర్ ఉన్నారనుకుంటున్నారు మీరు 30 లక్షల పైచిలుకు మంది రైతులు డిఫాల్టర్స్ అయినారు డిఫాల్టర్స్ తోటి వాళ్ళకి జరిగేటటువంటి ఒక ఇబ్బంది ఏంటి మిగతా బ్యాంకులలో వాళ్ళు సిబిల్ కోల్పోయి వాళ్ళకు బయట గిట అప్పులు పుట్టలేనటువంటి ఒక పరిస్థితి ఉన్నది ఒకవేళ నువ్వు ఇయ్యాలంటే మొర్రో అనుకుంటే అప్పుడే వాళ్ళు 1 లక్ష రూపాయలు కట్టేసుకున్నారు కదా ఇప్పుడు ఆ 1 లక్ష కాస్త 3 లక్షలు అయినది వాళ్ళు డిఫాల్టర్స్ వాళ్ళు ఒక దొంగల తీరుగా వాళ్ళు వడ్లు పండిస్తే ఆ వడ్ల పైసలు పట్టుకొని పిల్లల పెళ్లి లేక మానసికంగా ఇబ్బంది పడుతున్నారు బ్యాంకు వాళ్ళు ముప్పుత్తి పొల పెడుతున్నారు ఈ అన్ని బాధక సాధకాల నుండి ప్రజలను ఏ విధంగా బయటపడేస్తావు అంటున్నా ఇప్పుడు నువ్వు ఇచ్చే నేను 40,000 ఇస్తా 1 లక్ష రూపాయలు ఇస్తా ఇవన్నీ గిట్ట ఎట్లిస్తున్నావు కోకాపేట భూములతో 100 కోట్లకెక్కడ ఎవడి జాగీరు ఇది ఎవడి జాగీరు భూములు అమ్మే హక్కు నీకు ఎవడిచ్చింది అంటున్నా నేను ఇది ప్రభుత్వ భూమి ఇది ప్రజల భూమి ప్రజల భూమి అమ్మి ఇవ్వాల్సినటువంటి ఒక హక్కులు నీకు ఎక్కడి అంటున్నా అంటే నువ్వు ఎలక్షన్కు పోతానే ఉద్దేశమే కదా అంటే ఎలక్షన్ వస్తుంటేనే మాత్రమే నీకు రైతులు గుర్తుకొస్తారు ఎలక్షన్ వస్తే మాత్రమే నీకు ప్రజలు గుర్తొస్తారు కానీ మిగతా టైంలో గుర్తు రానటువంటి ఒక ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి ఒక సంవత్సరంలో అసెంబ్లీ 8 రోజులు కలిపిండు నాకంతా ధైర్యం లేదు కానీ నేను అనుకుంటున్నా ఒక 4 రోజులకి నడుపులేడు అనుకుంటున్నాను మొత్తం సంవత్సరం మొత్తంలో అసెంబ్లీ మొన్న నడిపినటువంటి ఒక రోజులేని 3 రోజులు నడిపినాడు 3 రోజులు నడిపితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక సమస్యల మీద మాట్లాడడానికి అవకాశమే రాలేదు కదా మీరు చెప్పింది ఏమి లేచుకోవడం ప్రతిపక్షం ఉంటే కాంగ్రెస్లో గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేలందరినీ కొనుగోలును భయప్రాంతాలకు గురి చేసిన ఏదో ఒక విధంగా మలుచుకునేటటువంటి ఒక పరిస్థితి కేసీఆర్ ఇంకొకటి ఇక రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది అందరం చూస్తూనే ఉంటాం భారతీయ జనతా పార్టీ అనే స్టాండ్ తీసుకుంటుంది.